ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు నడిగి తెలుసుకుందాం. రాజు, కవిత, కొద్దిసేపటి క్రితమే ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్ సమీపంలోని జాతీయ రహదారి 44 నంబర్ జాతీయ రహదారి హైదరాబాద్ నాగ్పూర్ జాతీయ రహదారిపై ఈ వేగంగా వెళ్తున్న టమాటా లోడ్తో కూడిన ట్రక్ ఒకటిసారి అదుపు తప్పి బోల్తపడడంతో టమాటాలు అన్ని నేలపడయ్యాయి. ఈ టమాటా లోడ్ సంబంధించిన లారీ కర్ణాటక నుంచి ఢిల్లీ వెళ్తుంది. ఢిల్లీ వెళ్ళాలంటే వయా హైదరాబాద్ ఆదిలాబాద్ గుండానే వెళ్లాల్సి ఉంటుంది. ఈ నార్త్ ఇండియాకు సౌత్ ఇండియాకు ఒక వారధిగా ఈ ఆదిలాబాద్ జిల్లా ఉంటుంది. ఈ ఆదిలాబాద్ జిల్లా మీదుగా వెళ్తున్న సమయంలో అరగంట కింద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక నుంచి టమాటాలు విపరీతమైన రేటు పెరగడంతో టమాటాలు దొరకని పరిస్థితి నేపథ్యంలో అంటే ఢిల్లీలో ఉన్న ఢిల్లీకి ఈ టమాటాలను సరఫరా చేయడం జరుగుతున్నది. అయితే కర్ణాటక నుంచి నిన్న మధ్యాహ్నం టైంలో ఈ టమాటాలతో కూడిన లారీ బయలుదేరడం జరిగింది. అయితే ఆదిలాబాద్ సమీపంలో జాతీయ రహదారి హైదరాబాద్ నాగ్పూర్ జాతీయ రహదారిపై ఈ 44 నంబర్ జాతీయ రహదారిపై అది ఆదిలాబాద్ సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ఒక వ్యక్తిని తప్పించబోయి ఈ ట్రక్ బోల్తపడడం జరిగింది. ట్రక్ బోల్తపడడంతో జాతీయ రహదారి పక్కకే ఈ టమాటాలన్నీ కూడా రోడ్డు పాలడం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఈ సమాచారం అందించడం జరిగింది. వెంటనే ఇక్కడ స్థానికుల సహాయంతో పోలీసులు ఈ టమాటాలకు సంబంధించిన లోడ్ సంబంధించిన టమాటాలను తీసి ఆ ట్రక్ లో వేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు జరగలేదు. గాయపడడం జరగలేదు. రైట్ రాజు, థ్యాంక్ యూ.